అసలు ఏమీ లేదండి, డబ్బులన్నీ మింగేశారు. అసలు కాలేజీల్లో ఏమీ లేదు, అసలు ఎక్కడా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టలేదు అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి మరో పెద్ద ఆరోపణ. వీళ్ళు అసలు చెక్ చేస్తేనే కదా, వీళ్ళు అసలు పరిశీలించలేదు. ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ ఏముందో కూడా పరిశీలించలేదు. వీళ్ళు పరిశీలించలేదని చెప్పడానికి వాళ్ళు అపాయింట్ చేసినటువంటి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసినటువంటి శరత్ అసోసియేట్స్ అనేటటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఇచ్చినటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఇది వాళ్ళ రిపోర్టు, దానిలో మీరు చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ ట్వెల్వ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం రాశారు చూడండి. వీ డిడ్ నాట్ పర్ఫామ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. ద రీజన్ ఫర్ నాన్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఫిజికల్లీ ఎట్ సైట్స్ ఈజ్ డ్యూ టు డ్రాపింగ్ ఆఫ్ దట్ క్లాజ్ ఆఫ్ ఆర్ఎఫ్పి త్రూ కొరిజెండమ్ ఇష్యూడ్ ఆఫ్టర్ ప్రీబిడ్ మీటింగ్. ఇది దీన్ని బట్టి వాళ్ళ కుట్ర పూర్తిగా మనకి అర్థమైపోతుంది. ఏమన్నారండి శరత్ అసోసియేట్స్ వాళ్ళు, మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు, మమ్మల్ని ఆడిట్ చేయమన్నారు కానీ మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు, మమ్మల్ని చేయొద్దన్నారు. చూడండి, వీ డిడ్ నాట్ పర్ఫార్మ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. ద రీజన్ ఫర్ నాన్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఫిజికల్లీ ఎట్ సైట్స్ ఈజ్ డ్యూ టు డ్రాపింగ్ ఆఫ్ దట్ క్లాజ్. ఆర్ఎఫ్పిలో ఆ క్లాజ్ని తొలగించారు. ఎట్లా తొలగించారు? త్రూ కొరిజెండమ్ అంటే ఫస్ట్ ఏమో పెట్టి తర్వాత దాన్ని ఒక కొరిజెండం అంటే సవరణ చేసి వద్దొద్దు మీరు వెళ్ళొద్దు, ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దు అంటే వాళ్ళకి తెలిసింది, అమ్మో ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మొత్తం మన కుట్రంతా బయటపడిపోతుంది కాబట్టి చేయకూడదని చెప్పి ముందేమో చేయమన్నారంటండి. తర్వాత ఒక సవరణ చేసి వద్దు బాబు మీరు మాత్రం వెళ్ళొద్దు, మేము చెప్పింది రాసేయండి చాలు, మీరు వెళ్ళి ఏంటి ఫిజికల్గా వెరిఫై చేసేదని చెప్పి ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దు అన్నట్టు వాళ్ళే రాశారు. సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పండి సార్, దేనికి ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దు అని చెప్పి శరత్ అసోసియేట్స్ వాళ్ళకి మీరు చెప్పారు? ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే బండారం బయటపడిపోతుందని మీ భయమా, మీ కుట్ర బట్టబయలు అవుతుందని మీ భయమా? రాష్ట్ర ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోండి. కుట్ర ఎలా మొదలైంది? శరత్ అసోసియేట్స్ వాళ్ళ దగ్గర ఫిజికల్ వెరిఫికేషన్ వద్దు అని వాళ్ళకి క్లాస్ తీసేసి కుట్రకి తెరలేపారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా మీరు ఎలా నిర్ధారిస్తారు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం వాళ్ళ తెలుగుదేశం పార్టీ పక్షాన. పదండి వెళ్దాం, ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో, ఎన్ని రకాలైనటువంటి వాల్యుబుల్ ఎక్విప్మెంట్ ఉందో, సాఫ్ట్వేర్ ఉందో, మీకు ధైర్యం ఉంటే రండి. అదేవిధంగా అనేక కాలేజీలు మాకు ప్రతిదీ కూడా మాకు అందింది, మాకు ప్రతి ఒక్క ఐటెం అందింది, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మేము అన్ని రిసీవ్ చేసుకున్నాను ఇచ్చినటువంటి లెటర్స్ అండి. ఉదాహరణకి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాకుళం, వాళ్ళు ఇన్ ద లెటర్ ఫస్ట్ సైటెడ్ ఇట్ వాజ్ రిక్వెస్టెడ్ టు టేక్ ఓవర్ ద టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు అవర్ సెంటర్. అకార్డింగ్లీ ద టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు అవర్ సిమెంట్ సెంటర్ వర్ టేకన్ ఓవర్ బై ద జాయింట్ ఆపరేషన్ కంట్రోల్ ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ అండ్ స్టాక్ రిజిస్టర్స్ ఆర్ డ్యూలీ సైన్డ్ వర్ ఆల్సో హ్యాండెడ్ ఓవర్ టు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మాకు ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్కాల్సినవన్నీ కూడా దక్కాయి, దానికి సంబంధించి మేము స్టాక్ రిజిస్టర్లు కూడా సంతకం పెట్టి అన్నీ కూడా అప్పచెప్పామని ఇట్లా దాదాపు 40 కాలేజీలు ఎక్కడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లెటర్స్ ఇచ్చారు. ఇదిగోండి జి పుల్లారెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ఇది. అదేవిధంగా ఇడుపులపాయ, ఆఖరికి మీ ఇడుపులపాయ కాలేజీ కూడా లెటర్ ఇచ్చింది సార్ జగన్ రెడ్డి గారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ IIIT ఇడుపులపాయ వాళ్ళు డైరెక్టర్ ఎవరు, కే సంధ్యారాణి అనుకుంటా. ఆగస్టు 6, 2021 ఆవిడ సంతకం పెట్టింది. ఇడుపులపాయ కాలేజ్ డైరెక్టర్ కూడా సంతకం పెట్టారండి, మాకు మొత్తం అందాయని చెప్పి. అయినా కానీ వీళ్ళు అసలు ఏమీ లేదంటారు, నిస్సిగ్గుగా. వాళ్ళు కూడా చూడండి ఏం రాశారు. ఇన్ ద లెటర్ ఫస్ట్ సైటెడ్ రిక్వెస్టెడ్ టు టేక్ ఓవర్ అసెట్స్ అకార్డింగ్లీ టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు సిమెంట్ సెంటర్ వర్ టేకన్ ఓవర్ ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ అండ్ స్టాక్ రిజిస్టర్స్ ఆర్ సైన్ దిస్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నెససరీ యాక్షన్. ఇదిగోండి ఇడుపులపాయ కాలేజ్ డైరెక్టర్ కూడా, మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా కాలేజీలో బ్రహ్మాండంగా పనిచేస్తోంది, మాకు ఒప్పందం ప్రకారం రావాల్సినటువంటి ప్రతి ఐటమ్ సాఫ్ట్వేర్ అందిందని ఇచ్చినటువంటి లెటర్. లెటర్సే కాకుండా